భర్త హృదయ నివేదనని ఆమె గుర్తించినా అందుకోగల స్థితిలో లేదామె. మొదట ఎంత దూరంలో ఉన్నాడో ఇప్పుడు అంతే దూరంలో ఉన్నాడు ఆమె హృదయానికి. ప్రకాష్ని మరవడానికి ఆమె ప్రయత్నించలేదు. ఒకనాటికి ఆ మార్పు తప్పదని తెలిసినా ఈ విషయంలో ఆమె ఉపేక్ష చేస్తోంది. భౌతికంగా కూడా భర్తకి తనకి రోగికి నర్సుకి మధ్య ఉండే సంబంధం తప్ప మరొకటి తనకు లేనట్టుగానే వ్యవహరిస్తోంది. అవివేకియే చందుని ఎందుకు దూరం చేశాననే పశ్చాత్తాపం సన్నగా ఆమెని దహిస్తోంది. ప్రకాష్ సమాచారం గాని లలితాంబగార్ల సమాచారం గాని ఆమెకి తెలియడం లేదు. స్నేహితుల్ని పరిచయస్తుల్ని ఆహ్వానించి మణిమాల పుట్టినరోజు పండుగ చేసుకుంటోంది. తోడికోడల్ని పరిచయం చేయమని అడిగారు కొందరు మణిమాలని. ఈశ్వరిని పిలిచి అందరికీ పరిచయం చేసింది మణిమాల. వారిని ఈశ్వరికి పరిచయం చేసింది. వీరు శకుంతలారమణ్, వీరు శ్యామలా కుమార్, వీరు ప్రమీలారెడ్డి అంటూ ఈశ్వరి అమాయకంగా అంది. మగపేర్లు పెట్టారెందుకు వీళ్ళక అక్కయ్యా? అంతా పగలబడి నవ్వారు హాలు దద్దరిలేలా. మణిమాలదే పైచేయి, తెల్లబోయింది ఈశ్వరి. మణిమాల తోటికోడలు మొహంలోకి హేళనగా చూసి వాళ్లతో, మా లెక్చరర్ గారి భార్య, పల్లెటూరుదిలండి, ఇంగ్లీషు చదువు రాదు అని తెలుగుతో అని ఇంగ్లీష్లో అందుకొంది. ఆ భాష ఈశ్వరికి అర్థం కాకపోయినా వాళ్లంతా ఒకటే నవ్వడం వల్ల తనని అవమానిస్తున్నారని గ్రహించి ముఖం చిన్నబుచ్చుకుంది. స్త్రీ ఏ దుఃఖాన్నైనా సహిస్తుంది, కానీ సాటి స్త్రీ చేసే అవమానం భరించలేదు. తోడికోడలే వాళ్లతో కలిసి తనను అవమానించేసరికి సహించలేకపోయింది. ఈశ్వరి విసురుగా వెళ్లి పైగదిలో ఉన్న భర్త ముందు వాలింది. పరుషంగా అంది ఈశ్వరి, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేనెవరైంది మీకు తెలీదు? అప్పుడు తెలీదేం, నేను పల్లెటూరుదాన్నని చదువుకున్నదాన్ని కాదని. స్వయంగా మీ వదినగారే వచ్చి తాంబూలాలు పుచ్చుకుంది కదా, మీ హోదాలకి తగనని తెలీదు. ఇప్పుడు నన్నిలా అవమానించడంలో అర్థమేమిటి? రేడియో ట్యూన్ ఆన్ చేసి తనకి అతి ప్రియమైన రఫీ పాట వింటూ ఆనందిస్తున్న జగన్ సుడిగాలిలా వచ్చిపడి తీవ్రంగా గద్దిస్తున్న భార్యని చూసి నివ్వెరపోయాడు. ఎంతకు ఏం జరిగింది ఈశ్వరి అన్నాడు గొంతు పెగల్చుకుని. జరిగిన సంగతి గబగబా చెప్పి నిలదీసి అడుగుతున్నట్టు అడిగింది. మీ రోగాలకి నన్ను నర్సుగా తెచ్చుకోవడమేగాక మీ వదినగారితో అవమానించేందుకు కూడా చేసుకున్నారా నన్ను? ఈశ్వరి, జగన్ బాధగా అన్నాడు, నీకిక్కడ కష్టంగా ఉంటే నీ పుట్టింటికి పంపిస్తాను, నీకు కావలసినంత డబ్బు తీసుకెళ్లి అక్కడే ఉండు. మండిపోయింది ఈశ్వరి. పుట్టిల్లు నా బ్రతుకి ఓ పుట్టిల్లు కూడాను? అప్పుడు ఈ అభిప్రాయంతోటే నన్ను తిరిగి పంపించవచ్చుననే చేసుకున్నారా? అయితే నన్నేం చేయమంటావు అన్నాడు ఖిన్నుడై జగన్. మిమ్మల్ని ఏం చేయమంటాను, నా దురదృష్టానికి ఇలా పడి ఏడుస్తుంటాను అంది కన్నీరు నిండిన ముఖం కొంగులో దాచుకుని. దైన్యంగా అన్నాడు జగన్, నీకు అన్యాయం చేశానీశ్వరి, నీ అదృష్టం అదేమో, ఈ రోగిష్టి పాలబడ్డావు, నీ బ్రతుకు కన్నీటిమయం చేశాను పాపాత్ముని. నన్ను క్షమించకేశ్వరి, శిక్షించు, ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను. ఈ సంఘటన జరిగిన 2-3 రోజుల్లోనే రామారావు జగన్తో చెప్పాడు, పల్లెల్లో భూములన్నీ కౌలుదారుల చేతుల్లో ఉన్నాయి, ఇక నువ్వు ఊరికనే ఉన్నావు కదా, స్వంత వ్యవసాయం పెడితే బాగుంటుంది. ఎప్పటినుంచి అందుకు కావలసిన హంగులన్నీ కుదుర్చుకుంటే వర్షాలొచ్చాక అంత కష్టముండదు, ఇప్పుడే వెళితే బాగుంటుంది. జగన్ ఆలోచించాడు. బాగానే ఉందనిపించింది. ఇక్కడ వదినగారి వల్ల తన భార్యకి కష్టంగా ఉంది. ఏ విషయంలో చూసినా తన భార్యని చిన్నబుచ్చడం, తన ఆధిక్యత నిరూపించుకోవడం తనకి దుర్భరంగా ఉంది. తన భార్య మనస్సు విరక్కముందే దూరంగా పోవడం ఉత్తమం అనుకున్నాడు. పల్లెలో కోపురం పెట్టడానికి తన అంగీకారం తెలియజేశాడు అన్నగారికి. పల్లెలో జగన్మోహన్ తాతగారి కాలంలో నిర్మితమైన 3 అంతస్తుల మేడ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. చుట్టూ వనంలా ఉంటోంది. జగన్ తాతగారు స్వయంగా తన చేత్తో నాటిన కొబ్బరి, మామిడి, జామ మొదలైనటువంటి ఫలవృక్షాలు అనేకం ఇప్పుడు పండి ఫలాలిస్తున్నాయి. అసలు వనంలో ఇల్లు కట్టబడినట్లుగా ఉంటుందిప్పుడు. జగన్ భార్యతో ఇక్కడికి 7 రోజుల్లో వస్తాడనగానే ఇంటికి వెళ్ళవేయడం, పాడుపడినట్టుగా ఉంటున్న తోటనంతటినీ బాగు చేయడం జరిగింది. తోట చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ, కాంపౌండ్ లోపలే ఈశాన్యంగా ఒక పెద్ద దిగుడు బావి. ఈ బావికి నీళ్లు మిషన్ పెట్టించి రకరకాల పూల మొక్కలు కూడా పెంచారు జగన్ తాతగారు. ఆయన చనిపోయాక ఆ వనంలో కాపురం చేసిన వారెవరూ లేరు. ఆయన కొడుకు ఆయనకంటే ముందే దాటిపోయాడు. ఇక మనుమలు చదువు నిమిత్తం పట్నం వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఈశ్వరికి ఇక్కడ హాయిగానే ఉంది. తోడికోడలు సూటిపోటి మాటలు ఇక్కడ లేవు. తన కాపురం తన స్వతంత్రం, వంట మనిషి అక్కర్లేదని వంట స్వయంగా ఆమె చేస్తుంది ఇక్కడ.
భర్తకి అన్నీ అమర్చిపెట్టడం, అతనితో వేళకి మందులు తాగించడం, అతనికి కాలక్షేపం అవడానికి అతనితో చెస్ ఆడడం, అతని సంతృప్తి కోసం తను ముఖంలోకి చిరునవ్వు తెచ్చిపెట్టుకోవడం, ఇది ఆమె దినచర్య. భర్తకు సంబంధించినంతవరకు ఆమె కృత్రిమ జీవితం గడుపుతూనే ఉందని చెప్పాలి. తన విధి భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేయడం. అది తన మెడలో అతను తాళి కట్టినప్పుడు తనకి సంక్రమించిన బాధ్యతల్లో పవిత్రమైన ఒక బాధ్యత. తనకి ఇష్టంలేని అనేక విషయాల్లో భర్త ఆనందం కోసం మనసును అణిచిపెట్టుకుని నటించవలసి వస్తోంది. వారానికి 2 సార్లైనా పంటచాలకేసి, మామిడి తోపులకేసి అతడితో కలిసి షికారుకు వెళ్లవలసి వచ్చేది. తను రానంటే భర్తకి కష్టం కలుగుతుంది. ఇష్టం లేకపోయినా వెళ్ళాలి. ఏదో పత్రిక తిరగేస్తున్నాడు జగన్. ఈశ్వరి సాయంకాలపు టిఫిను కాఫీ తెచ్చింది గదిలోకి. జగన్ టిఫిన్ ఆరగిస్తూ, త్వరగా చీరమార్చుకు తయారవు, అలా వరిచేలకేసి షికారుకు వెళదాం అన్నాడు. తప్పదా? ఏం అలా అంటున్నావు? ఒంట్లో ఏదోలా ఉంది, వేళ తలనొప్పిగా ఉంది కూడా. ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినట్లు గాబరా పడుతూ, మరి నాతో ఇందాక చెప్పలేదేం ఒంట్లో సుస్థిగా ఉందని, దాచుకోవలసిన అవసరం ఏముంది అన్నాడు జగన్. మరీ అంత గాబరా పడేంత సుస్థి ఏం కాదండి, ఏదో కొంచెం తలనొప్పిగా. తలనొప్పితో జ్వరం వస్తే ఏం రాదండి. ఏమైనా మనం ముందే జాగ్రత్త పడాలి కదా, డాక్టర్ని తీసుకొచ్చేవాణ్ణి ఉదయమై నాతో చెప్పుంటే. ఆ రాత్రి తలనొప్పి తీవ్రమైంది ఈశ్వరికి. ఒళ్ళు కూడా కొంచెం వెచ్చబడింది. జగన్ కంగారు అంతా ఇంతా కాదు, తలనొప్పి మాత్ర వేసుకున్నా నొప్పి తగ్గక బాధపడుతోంది ఈశ్వరి. అక్కర్లేదండి, మరీ అంత బాధేమీ లేదండి అని ఈశ్వరి ఎంత వారించినా జగన్ ఆమె తల ఒత్తడం, కణతలు ఒత్తడం సాగించాడు. ఆమె అబ్బా అని మూలిగితే వెలవెల్లాడేది అతని మనసు. ఏదో రాకూడంది వచ్చినట్లు భయపడసాగాడు. అర్ధరాత్రి దాటాక ఈశ్వరికి నిద్ర పట్టింది, తలనొప్పి తగ్గి. కానీ జగన్కి నిద్ర పట్టలేదు. గంట గంటకి ఆమె ఒళ్ళు తాగి చూసేవాడు. తెల్లవార్లు ఆమె మంచం దగ్గరే నిద్ర కాచాడు. ఇంకా చొక్కలు అదృశ్యం కాకముందే కారు డ్రైవర్ని లేపి డాక్టర్ని తీసుకురమ్మని పంపాడు పట్నానికి. పట్నానికి పల్లెకి పెద్ద దూరమేమీ కాదు, గంటలోపు ప్రయాణమే. వారానికి 2 సార్లు జగన్ని చూసిపోతుంటారు డాక్టర్ రమాకాంత్. ఇవాళ డ్రైవర్ వెళ్లకపోయినా డాక్టర్ వచ్చే రోజే అయినా జగన్ మనసు నిలవక కారు పంపించాడు. తెల్లవారుతుండగా ఈశ్వరి లేచింది. జ్వరం వదిలి ఒళ్ళు తేలిగ్గా ఉంది, మామూలుగా పని చేయబోయింది. జగనొచ్చి, ఇవాళ నువ్వు ఒక్క పని చేయకర్లేదు, ఇవాళంతా విశ్రాంతిగా ఉండాలి, వెళ్ళి పడుకో, రాత్రంతా జ్వరం వచ్చిందా, అప్పుడే పనికొంగావు అన్నాడు కోపడుతూ. భర్త చాదస్తానికి నవ్వొచ్చింది ఈశ్వరికి. ఎంత జ్వరమేమిటి అంది నవ్వేస్తూ. మీరు మరీ నన్నెంత పువ్వుని చూసినట్లు సుకుమారంగా చూస్తున్నారేంటి, రాత్రి ఏదో కొంచెం జ్వరం వచ్చింది, విడిచింది, మరి మామూలుగా తిరుగుతూ ఇంటి పనులు చేసుకోవద్దా? మళ్లీ నవ్వుతూ, అయితే ఇవాళ నేను పడుకుంటాను, మరి మీరు చేసి పెడతారా అంది. ఓ తేలిగ్గా, అవసరం అయ్యే రోజు అలాగే చేసి పెడుదురుగాలండి, ఇవాళ నా ఒంట్లో బాగానే ఉంది, అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు ధర్మం కాదు అంటూ పనుల్లో నిమగ్నమైంది ఈశ్వరి. డాక్టర్ వస్తూనే, వాట్ మిస్టర్ జగన్మోహన్, ఏమిటి అమ్మాయికి సుస్థి అని అడిగారు. ఈశ్వరి ఏ గదిలోనో మంచం మీద పడుకుందని ఊహిస్తూ, జగన్ సమాధానం చెప్పేలోగానే ఈశ్వరి టిఫిన్తో ప్రవేశించింది గదిలోకి. ఆయన ఒట్టి కంగారు మనుషులండి డాక్టర్ గారు, కొంచెం తలనొప్పితో ఒళ్ళు వెచ్చబడింది రాత్రి, దానికే ఆయనంత హంగామా చేసేశారు, ఉదయం మామూలుగా లేచి తిరుగుతూనే ఉన్నాను చెప్పింది ఈశ్వరి. డాక్టర్ నవ్వి, నువ్వు అదృష్టవంతురాలు అమ్మా ఈశ్వరి నిండుగా అన్నారు. అతని మనసు వెన్నలాంటిది. నువ్వంటే జగన్కి మహాప్రేమ, నువ్వు అతనికి ఇల్లాలైన వేళా విశేషమో దైవకృపో గాని అతని ఆరోగ్యం బాగుపడుతోంది. నీ చేతి చల్లదనం వల్ల పూర్తిగా బాగుపడుతుందని నా విశ్వాసం. ఆ తర్వాత మీరు పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటుంటే చూడగల భాగ్యం నాకుందని నిండా నమ్ముతున్నాను అన్నాడు. మీ దయ నాదేముంది డాక్టర్ గారు ఇందులో అంది ఈశ్వరి. ఏదో ఒకటి అనాలి గనుక. ఆహా, నా దయ ఏమీ లేదమ్మా, నేను చీటీపై కలంతో రాసేవాణ్ణే, అంత మాత్రానికే అతని ఆరోగ్యం బాగుపడేదా చెప్పు. అంతెందుకు, నువ్వు రాకముందు సంగతి చెబుతా, అతన్ని పరీక్ష చేసి మందులు రాసిచ్చేవాణ్ణి, తెచ్చుకోకపోవడమనే మాటలేదు, తెచ్చుకునేవాడు, నేనేది రాస్తే అది వాడడంలో లోపం జరిగేది, ఒక పూట మరిచిపోయో ఓ పూట మళ్లీ వేసుకుందాంలే, అంతలో వచ్చే నష్టమేముందని బద్దకించో, ఈ మందులు నన్ను బాగుపరచాలా, ఎలాగూ మృత్యు పరిష్వంగం కోసం వేచి ఉన్నా కదా అన్న వైరాగ్యంతోనో తెచ్చిన మందులు బీరువాలో పడేసేవాడు.
అలాంటప్పుడు నేనేం చేయగలను చెప్పమ్మా. రోగికి తనపై శ్రద్ధ అంతంత మాత్రమే. తల్లో వదినో చెల్లెలో ఎవరో ఒకరు బాధ్యత గలవారు, ప్రేమ గలవారు ఉండాలి. వేళకి మందులు తాగించడం, రోగికి హితకరమైన ఆహారం సమకూర్చడం ఇలాంటి ముఖ్యమైన విషయాల్లోనే రోగి ఆరోగ్యం చాలా వరకు చక్కబడుతుంది. ఈ విషయంలో నీ బాధ్యత చక్కగా నెరవేర్చావు తల్లి. చాలా దూరం పోవడం దీనికి. అతను సిగరెట్లు కాల్చడం మానిపించావంటే నువ్వెంత శ్రమించావో చెప్పనక్కర్లేదు. అబ్బే, నా శ్రమేం లేదు డాక్టర్ గారు, వారే మనసు మీదకు తెచ్చుకున్నారు కాబట్టే మరిచారు. ఒకవేళ వారికి త్రాగాలని ఇష్టముంటే నేను మాత్రం ఏం చేయగలిగేదాన్ని? అది కొంతవరకు నిజమేనమ్మా. నువ్వు అతని జీవితంలో అడుగు పెట్టకముందు నీ ఆరోగ్యం కాపాడుకోవాలి జగన్. అశ్రద్ధ చేస్తే ప్రమాదం అని నేను చెప్పినప్పుడల్లా త్వరగా మృత్యు వచ్చే మందివ్వండి డాక్టర్ అనేవాడు. మరి ఇప్పుడు అంటాడా మాట? మమత అన్నది లేనప్పుడే ప్రాణి మృత్యువును ప్రేమిస్తుంది. మమత అన్నది పుట్టిందో మృత్యు వచ్చి పిలిచినా వెళ్లడానికి ఇచ్చగించదు. నువ్వు వచ్చావు, నీ చుట్టూ మమతా వల్లరి అల్లుకొన్నాడు. మృత్యు వచ్చినా నా భార్యను వదిలి నేను రాను అని చెబుతాడు నీ భర్త. ఏం అంటావు కదూ జగన్? నవ్వుతూ జగన్ ముఖంలోకి చూసి మళ్లీ అన్నారు డాక్టర్. నైరాస్యం దోబూచులాడే అతని కళ్లల్లో ఇప్పుడు మమతలు, ఆశలు తారాడుతుంటాయి. అతనికి బ్రతుకుపై తీపి కలిగించిన నువ్వు నిజంగా అతనికి పునర్జన్మ ఇచ్చిందా? నువ్వు అనకూడదు కాని నువ్వే రాకపోతే అతని పాటికి నామరూపాలు లేకుండా మట్టిలో కలిసుండేవాడే. మృత్యుముఖంలో ఉన్న నీ భర్తని ఆరోగ్యవంతుణ్ణి చేయగలిగిన నువ్వు నిజంగా పుణ్యవతివి. నీ మనసు పవిత్రమైంది కాబట్టే నీ పసుపు కుంకుమలు చల్లగా ఉన్నాయి అంటూ ఆపారు డాక్టర్. డాక్టర్ ముందు కాఫీ ఉంచుతున్న ఈశ్వరి విషాదంగా నవ్వుకొంది తనలో. అసలు మనసన్నది అతడి పైన ఉంటేనా పవిత్రత ఉండడానికి? ఎందుకైనా మంచిది, ఈశ్వరిని ఒకసారి పరీక్ష చేయండి డాక్టర్ అన్నాడు జగన్. ఈశ్వరి మందలింపుగా, మీరు మరీను ఇప్పుడు నాకేమైందని చూడమంటున్నారు? ఇంట్లోని వారంతా రోగిష్ఠులు కావాలేమో, డాక్టర్ గారు చూశాక ఏదో ఒకటి రాసివ్వకుండా ఉంటారా అంది. గద్దెకపోతే శుద్ధులు కరువు అన్నట్టు ఆ మాట నిజమే. మేం చూశాక ఏదో ఒకటి రాసివ్వకుండా ఉండం, నవ్వి తిరిగి అన్నారు డాక్టర్. అతని మాట ఎందుకు కాదనాలి? చూస్తానమ్మా, అంతలో వచ్చే పెద్ద కష్టం ఏముంది? నీ భర్త మనసు సంతృప్తి పడుతుంది. కాఫీ తీసుకోవడం పూర్తయ్యాక డాక్టరు ఈశ్వరిని పరీక్ష చేసి, నీ భార్యకేమీ లేదు మిస్టర్ జగన్, పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు. గాలి మార్పు వల్ల, నీటి మార్పు వల్ల చిన్న చిన్న జబ్బులు తగలచ్చు, దానికంత గాబరా పడక్కర్లేదు చిరునవ్వుతో చెప్పాడు. జగన్ ముఖంలో సంతృప్తి రేఖ వెల్లు విరిసింది. శరత్తు హేమంతం గడిచిపోయింది, శిశిరం వెళ్లబోతోంది. ఈశ్వరి జగన్లు షైరు వెళ్లారు వరిచేలకేసి. పచ్చగా నిండుగా ఉంది వరిపైరు. పైర్ల మీద ఎగురుతున్న తెల్ల కొంగలు, కాలవ పొడువున పొడుగ్గా పొట్టిగా ఉన్న ఈత చెట్లు, ఈత గుంపులో కలకలా రొద చేస్తున్న రకరకాల పక్షులు, ఎంతో ప్రశాంతిగా ఉంది. ఇద్దరూ కాలవగట్టున కూర్చున్నారు. ఈత చెట్టు కమ్మలగుండా పొడుచుకొస్తున్న అస్తమయ సూర్యుని బంగారు కిరణాలు ఈశ్వరి అరుణవదనాన్ని సున్నితంగా పొడుస్తున్నాయి. నీడపడుతోన్న చోటికి జరిగి కూర్చుంది ఈశ్వరి. రెపరెపలాడుతున్న ఆమె కొంగు అప్పుడప్పుడు జగన్ భుజం తడుతూ పులకరింత పుట్టిస్తోంది. ఇంకొంచెం కిందకి దిగిన సప్తాసువుడు తన మయూకాలను ఈశ్వరిపై ఇంకా పచ్చగా పరిచాడు. భార్య కనురెప్ప వెంట్రుకల్లో సప్తవర్ణాలు చూస్తూ కూర్చున్నాడు జగన్. ఈశ్వరి వారుని కభిముఖమై కూర్చుంది. చిత్ర విచిత్రమైన ఆకృతులు దాలుస్తున్న మేఘాల్ని చూస్తూ, కోవెలాకృతిలో ఉన్న ఒక మేఘం క్రమంగా చిన్న పర్వతాకృతి దాల్చింది. లంఘిస్తున్నదా అన్నట్లు చెవులు పిల్లి ఆకృతి కలిగి ఉన్న మేఘమొకటి సరిగ్గా అర్థం కాని జంతురూపం దాల్చింది. క్రమంగా ఆకాశమంతా శూణిమ పులుముకుంటోంది. తదేకంగా భార్యనే పరికిస్తున్న జగన్ మృదువుగా, జగతిలోని సౌందర్యమంతా నువ్వొక్కదానివే ప్రూవ్ చేసుకు పుట్టావా? నీ అందాలన్నీ నాకోసమేనా? నాకోసమే పుట్టావా అన్నాడు. నవ్వి ఊరుకొంది ఈశ్వరి. గులాబీ పువ్వులా ఉండే నీ ఒళ్ళు చూస్తుంటే రోజా అని పిలవాలనిపిస్తోంది, పిలవనా? శశి మృదువుగా ప్రేమగా పిలిచే ప్రకాష్ కంఠస్వరం ఈశ్వరి చెవిలో గింగురుమంది. ఆ పిలుపు తనని ఎంత మృదువుగా స్పృశించేది, వింత లోకానికి కొనిపోయేది, ఆనంద కడలిలో తేలించేది, ఎంత హాయి గొలిపేది తన ప్రాణానికి. రోజా ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంది తన ప్రాణానికి. పిలవనా?
మీ ఇష్టమే నా ఇష్టం. వారుని వంక చూసి హాస్యంగా అన్నాడు జగన్. ఆ అంబరరత్నం నీ ఎర్రని ఒంటిరంగుతో పోటీ పడాలని ఎలా చూస్తున్నాడో చూడు. ఎర్రని సూర్యబింబం పశ్చిమాద్రిని సగం పైగా దిగిపోయింది. కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా అస్తమించింది. పొలుచుబడిన మేఘాలు పాయలు పాయలుగా ప్రవహించే నదీ ప్రవాహంలా భ్రమ కలిగిస్తున్నాయి. జగతిని తమస్సు అలుముకుంటూ వస్తోంది. ఆత్రంగా నెలవులకి పయనమై వెళుతున్న పక్షులతో పాటు ఈశ్వరి జగన్లు తమ నెలవుకి నడక సాగించారు. కాలవగట్టు పొడవున పక్కపక్క నడుస్తున్నారిద్దరు. జగన్ కళ్ళు ఈశ్వరిపై నుండి తొలగడమే లేదు. ఆమెనే చూస్తూ నడుస్తూ ముందున్న కాలవ చీలికని గమనించక అందులో అడుగేసి ఒరిగి కాలవలో పడబోయాడు. పట్టుకుంది ఈశ్వరి. దారి ముందుందా, నా ముఖంలో ఉందా? ముందు చూస్తూ నడవక అదే పనిగా నన్ను చూస్తూ కాలవలో మునకైపోయారే అంది నవ్వుతూ. నిన్ను వదిలేసేవాణ్ణా, నాతో నిన్నూలాగి మునకయించేవాణ్ణి అన్నాడు జగన్ నవ్వి. ఈవాళ భర్త ప్రవర్తన కొంత విస్మయాన్ని రేకెత్తిస్తోంది ఈశ్వరిలో. కారణం అతనింతవరకు తన పట్ల ఇలా ప్రవర్తించకపోవడం. ఒక స్నేహితుల్లా ప్రవర్తించేవాడు. స్నేహితుడు పాటించే సభ్యత పాటించేవాడు. తను భర్త అన్న విషయం పొరపాటును కూడా కనబరిచేవాడు కాదు. ఈ మధ్యనే మెల్లిగా శృంగారంలో పడుతున్నాడు. అతని మనసులో ఎంత ప్రేమున్నా సౌందర్యవర్ణన ముఖస్తుతి చేసేవాడు కాదు. కాని ఈవేళ ఎందుకో తనంటే అంత ఇష్టంగా ఉన్నాడు. ఈశ్వరి జగను నడుస్తున్న బాట మామిడి తోపులోంచొస్తోంది. తోటకాపరి అప్పుడే ఇంటికి పయనమైనట్లున్నాడు. ఈశ్వరి వాళ్ల వెంటే బయలుదేరాడు. దారి పొడవున జగన్ తాతగారి వైభవం గురించి వర్ణించి చెబుతూ, ఈ తోటకాపరి కోడలు జగనింట్లో పని మనిషి. ఈశ్వర్ అడిగింది, మీ ఇల్లు ఎక్కడుంది తాత? ఈ పక్కదారేనండి దొరమ్మగారు, చూసిపోదురు రండి, మా పేదోళ్ల కొంప. ఆ దారి మీ పెద్ద రోడ్డుకి కలుస్తుంది అన్నాడు వినయంగా. ఈశ్వరి జగన్ల కంటే ముందు పోయి కోడలతో చెప్పాడు, దొరమ్మొస్తోందమ్మా అని ఆత్రంగా. నాగి గబగబా గుడిసెలోంచి బయటకొచ్చి, దొరమ్మ ఎప్పుడూ ఇటొచ్చేవారు కాదు, ఇవాళ ఎందుకో వచ్చారు, మా భాగ్యం అంది. ఇదా మీ గుడిసెనాగి అంది ఈశ్వరి ఆ చిన్న పాకని చూసి. ఇంటి ముందు చాలా పరిశుభ్రంగా ఉంది, చుట్టూ గుడిసెలే ఉన్నాయి. అవునమ్మా, రండమ్మా చూసిపోదురు. సందేహించకుండా లోపలకు అడుగు పెట్టింది ఈశ్వరి. గదులేమీ లేవు, దాంట్లోనే పడుకోవడం దాంట్లోనే వండుకోవడం ఉన్నట్టుంది. చుట్టూ పెరిచిన దొంతికుండలు, మధ్య ఉన్న ఖాళీ స్థలం బాగా ఇద్దరు పడుకోవడానికి కూడా సరిపోదేమో అనిపిస్తోంది. ఇంత చిన్న గుడిసెలో ఎలా కోపరం చేస్తారో ఆశ్చర్యంగా ఉంది ఈశ్వరికి. దాంట్లోనే చూరు నుంచి వేలాడుతున్న వెదురు తొట్టే. నీ కొడుకు పడుకున్నాడా? ఎప్పుడు ఎత్తుకొచ్చావు కాదు చూద్దామంటే. చిన్నోడు ఏడకుతానండమ్మగారు నా బుడ్డోణ్ణి అంటూ దీపం బుడ్డి తొట్టి దగ్గరికి తెచ్చి చూపింది నాగి. ఒళ్ళు మరిచి నిద్రించుతున్న 6 నెలల కోనడు ఎర్రగా ముద్దుగా ఉన్నాడు. ముద్దొస్తున్నాడే నాగి వీడు అంది ఈశ్వరి నవ్వుతూ. అట్లంటారు మా పిల్లలు, ఏం ముద్దుకుంటారమ్మా, మీ దొరాళ్ల కడుపును పుడతారు సక్కని సుక్కలు. మళ్ళీ ఈ ఏళకి సంటోణ్ణి ఎత్తుకుంటారు మీరు, మీ బాబుగారితో నా బుడ్డోడు ఆడుకుంటానికొస్తాడు అంటూ కొడుకుని లేపబోయింది. ఈశ్వరి వారిస్తూ, వద్దు నాగి వద్దు, నిద్రపోతున్నాడు, లేపకు, బాబుగారు అవతలు నిల్చున్నారు అని బయటకొచ్చేసింది. ఆ వీధి మలుపుదాకా సాగనంపడానికొచ్చాడు నాగి మామ. చీకట్లో భద్రంగా వెళ్ళండి బాబు, చీకటయిందాకా ఉండారు, దారిలో గెత్తలొత్తాయి, అమ్మగారిని మెల్లగా తీసుకుపోండి అని వెనక్కి తిరిగాడు. తమ వివాహం మొదట్లో భర్తతో మామూలు మాటలు మాట్లాడడానికి కూడా కొంత ప్రయత్నం నటన అవసరమయ్యేది. ఇప్పుడ అవసరమేమీ లేదు. 7 నెలల సాన్నిహిత్యంతో స్నేహానుబంధం ఏర్పడింది అతనితో. అతని పట్ల ఆమె ప్రవర్తన పూర్తిగా నటన కాక కొంత సహజత్వం ఏర్పడుతోంది. భోజనాలయ్యాక చెప్పింది ఈశ్వరి, మన నాగి కొడుకు ఎంత బాగున్నాడనుకున్నారు, ఎర్రగా చెండులా ఉన్నాడు, ఎత్తుకు ముద్దాడాలనిపించింది. భర్త ముఖంలో హాసం వెల్లివిరిసింది. భగవానుడు దయతలిస్తే మళ్లీ ఇలాంటి రోజులకి పాపాయిని ముద్దాడకపోతావా అని పడుకోడానికి వెళ్లిపోయాడు. విషాదంగా నిట్టూర్చింది ఈశ్వరి. ఏ కొంచెం ఏకాంతం లభ్యమైనా గతం గుర్తుకొచ్చి హృదయాన్ని తొలుస్తోంది. ప్రకాష్తో తన ప్రేమ ప్రారంభం పెరగడం వెరగడం అంతా గుర్తొస్తాయి. ఆవేదనా భరితమవుతోంది ఆమె హృదయం. అందుకే వాళ్లతో వీళ్లతో కబుర్లాడుతూ కూర్చోవడం అలవాటు చేసుకుంది. ఏదో కొంచెం మరిచినట్టుంటుంది. నాగి పనికొచ్చినా ఓ పట్టాన విడిచిపెట్టదు.
ఏవో కబుర్లు చెబుతూ కూర్చోమంటుంది. అది ఎంతకీ తగని తెల్లారని కబుర్లు చెప్పేది. దాంతో కొంత కాలక్షేపం. ఉదయం డాక్టర్ రమాకాంత్ వచ్చారు. స్టెతస్కోప్తో జగన్ని పరీక్ష చేసి ఇక భయం లేదు, పూర్తిగా బాగుపడింది, ఒళ్ళు కూడా చేశావు, నీ సహజఛాయిని పొందుతున్నావు కూడా, ఇక చూడు రోజురోజుకి ఒళ్ళు చేసి పహిల్వాన్లా తయారవుతావు అని ఈశ్వరి వంక తిరిగి, ఇదంతా నీ చలవేనమ్మా ఈశ్వరి అన్నారు ఆనందంగా. జగన్కి ఒక మహాపర్వతం తన మీద నుంచి తొలగిపోయినట్లు తేలికనిపించింది. ఆనందంగా భార్య ముఖంలోకి చూశాడు. డాక్టర్ చెప్పారు, ఉగాది తర్వాత ఒకసారి హైదరాబాద్కి రా, ఎక్స్రే తీయించుకుంటే పూర్తి ధైర్యం చిక్కుతుంది మనకి. అలాగే తలుపాడు జగన్. ఈశ్వరి వెళ్ళి వంట ప్రయత్నం చేయసాగింది. జగనొచ్చి, హైదరాబాద్ వెళుతున్నాను, సాయంత్రం వస్తాను, పండగ సామాను తేవాలి కదా అని చెప్పి వెళ్లబోతూ, నే వచ్చేదాకా వంటతనం కాకుండా నాగిని ఇంటి దగ్గరే ఉంచేసుకో అన్నాడు. ఈశ్వరి చెప్పింది, మగపిల్లవాడికి ఒక చొక్కాగుడ్డ తీసుకురండి, అలాగే మన నాగి కొడుక్కి కుట్టిద్దాం పండక్కి. ఓ అలాగే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జగన్. తన భార్య పిల్లలంటే చాలా ఇష్టపడుతుందని, ఆ కోరిక తీరే రోజు కూడా దగ్గర పడుతున్నట్టు ఊహా మాలికల్లో తేలిపోయాడు జగన్. సాయంకాలం తిరిగొచ్చాడు జగన్. కారులోంచి పళ్ళు, కూరగాయల బుట్ట, ఓ చీరల మూట తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు నౌకరు. ఈశ్వరి చీరలు చూసి, ఇన్ని చీరలు ఎందుకు తెచ్చారండి, కట్టుకోవడానికి లేవనా, ఇంట్లో మూడు పెట్టెల నిండా పడున్నాయి కదా, మళ్ళీ నెందుకు తెచ్చారు అంది మందలింపుగా. గంట గంటకి ఓ చీర మార్చేద్దులే, ఇదిగో ఈ చీర చూడు, నేను చాలా మనసుపడి తెచ్చాను, షాపులో ఈ రకం చీర ఒక్కటే ఉంది, నేను వెళ్లిన సమయంలోనే మరో ఆవిడొచ్చి ఈ చీర నాకు కావాలండి అంది. ఆవిడితో చిన్న పొట్లాట కూడా పడవలసి వచ్చింది ఈ చీర కోసం. లేతాకు పచ్చ చీర, ఎంతో అందంగా ఉంది, కొంగు బార్డరు. ఒకనాడు తనకిలాంటిదే లేతాకు పచ్చ చీర తెచ్చాడు చందు. ఈ రంగు తన ఒంటికి చాలా అందంగా ఉంటుందని భర్త కూడా కోరికోరి అదే రంగు తెచ్చాడు. ఆనాడు ఆనందం, ఈనాడు విషాదం. నీ ఒంటికి బాగా నప్పుతుంది కదూ. తనతో ఇందాక మాట్లాడుతూ ఇక్కడే కూర్చుంది నాగి. తనకి తెచ్చిన చీరల్లో ఓ చీర తీసి పండక్కి కట్టుకో అనిచ్చింది దానికి. దాని సంబరం ఇంత అంతా కాదు. అంత విలువైన చీరను లక్ష్యం లేకుండా తీసిచ్చిన భార్య ఉదారత్వానికి జగన్ ఎంతైనా సంతోషించాడు. పుట్టినప్పటినుంచి పేద జీవితం గడిపినా తన భార్య దొడ్డగుణం కలదని ఆనందించాడు. నాగి కొడుక్కి తెచ్చిన రెడీమేడ్ సిల్కు చొక్కా లాగు నాగికిచ్చి, పండగ రోజు ఇవి తొడిగించి వాణ్ణి తీసుకురావాలి చూడు, బాబుగారు చూస్తారు అని చెప్పింది ఈశ్వరి నవ్వుతూ. తప్పకుండా తీసుకొస్తానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయింది నాగి. ఆనాడు నూతన సంవత్సరాది. ఆమెని శోభనలంకరించుకుని నవనవలాడుతూ వచ్చింది ఉగాది. పుష్ప మంజరులతో పండిన పొలాలతో పచ్చగా కిలకిలా నవ్వుతున్న ఆమెని తరుణ వయస్కులకి మరులూరిస్తూ హాయిగొలుపుతోంది. ఆ వనమధ్యంలోని మేడలో ఉన్న జగన్ అతి హుషారుగా ఉన్నాడు. పైభాగంలో కిటికీ వద్ద కూర్చుని వనంలోని వసంత శోభ తిలకిస్తూ హాయిగా కమ్మగా పాడుకుంటున్నాడు. భర్తకి టిఫిన్ తెచ్చి బల్లమీదుంచుతూ, రండి అంది ఈశ్వరి. అభ్యంగన మాచరించి జారుగా జడల్లి అరవిచ్చిన గులాబీ జడలో తురిమి ఆకుపచ్చని దుస్తుల్లో వసంతకన్యలా ఉన్న భార్యని కన్నార్పకుండా చూడసాగాడు జగన్. కాఫీ తీసుకురావడానికి వెళ్లబోతున్న ఈశ్వరిని, ఆగు అన్నాడు జగన్. భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఈశ్వరి. జగన్ డ్రాయర్ సరుగులాగి అందులోంచి ఓ చిన్న పెట్టె తీశాడు. అది చేతిలో పట్టుకొని చిరునవ్వుతూ అన్నాడు, ఈ కుర్చీలో కూర్చోయిలా. ఏంటండి అది? అదే చెబుతాగా అంటూ భార్య భుజాలు రెండూ పట్టుకుని కుర్చీలో కూలేశాడు జగన్. భార్య ఆశ్చర్య విపరీత నేత్రాల్లోకి ఒక్కసారి ప్రేమగా, అతి ప్రేమగా చూసి, ఇది మన పండుగ బహుమానం అంటూ ఆ చిన్న పెట్టె తెరిచి తళతళలాడుతున్న నెక్లెస్ భార్య మెడలో స్వయంగా తానే అలంకరించాడు. ఆమె మాట్లాడకముందే, ఒక నెక్లెస్ ఇంట్లో ఉండగా ఇదెందుకు తెచ్చారండి అని నన్ను చిన్నబుచ్చుకు, నేనెంతో మనసుపడి తెచ్చాను. ఆహా, నీ కంఠంలో ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉన్నావీవేళ రోజా అని మధుర మధురంగా అన్నాడు జగన్. అప్పుడే వెళ్లబోకు రోజా, నా ముందే కూర్చోవాలి, నిన్ను చూస్తూ టిఫిన్ చేస్తాను. ఇది మరీ బాగుంది, మీకు ఎదురుబడి కూర్చుంటే ఈవేళ మీకు నాకు భోజనమో? నీ ముఖ సౌందర్యమే నాకు భోజనం, మరో భోజనం అక్కర్లేదు. కాఫీ తెస్తానుండండి, తాగి ఇంకా జోరుగా మాట్లాడుదురుగాని,
నవ్వుతూ వెళ్ళిపోయింది ఈశ్వరి. తన జీవితంలో ఇదే తొలి ఉగాది అనిపిస్తోంది జగన్కి. తన జీవితంలో ఇప్పుడే నవవసంతం అడుగుపెట్టిందనుకున్నాడు. లోకమే సుందర బృందావనిగా తోచసాగింది. అతని ఆనందమే ఆనందం. డాక్టర్ రమాకాంత్ ఆజ్ఞానుసారం జగన్ భార్యతో హైదరాబాద్ వెళ్లాడు ఎక్స్రే తీయించుకునేందుకు. కొన్ని ముఖ్య కారణాల వల్ల వారం రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలం ప్రయాణం నిశ్చయం చేసుకున్నాడు జగన్. మధ్యాహ్నం గీతొచ్చి పడింది. ఏమోయ్ బావా, మమ్మల్ని మర్చిపోయావేమిటి? వారం రోజులైందట నువ్వొచ్చి, ఇంతవరకు తమ దర్శనానికి నోచుకోలేకపోయామే. సొగసుగత్తె మా చెల్లెల్ని చూసుకుని గర్వమొచ్చింది కాబోలు, అంతేనా అంటూ పరిహాసమాడింది. వీలు చిక్కలేదు గీత అన్నాడు జగన్. ఎలా చిక్కుతుంది వీలు? ఎప్పుడూ మా చెల్లెలు కొంగికి కట్టిపడేసి ఉంటావనుకుంటా. నేనొచ్చిన పని వేరే ఉందిలే. ఇవాళ సినిమా ప్రోగ్రాం, ఏమంటావు? చెల్లెలతో పైనమవ్వు అంది హుషారుగా. అరేరే, ఇవాళ మనం పల్లెకి ప్రయాణమే. వీల్లేదు, ఈవేళ పిక్చర్కి వెళ్లవలసిందే. అప్పుడే గదిలో కడుగు పెట్టిన ఈశ్వరుని చూసి, ఏమమ్మా చెల్లెమ్మా, బావగారిని ఒకరినే పంపించావు, ఏ వంకతోనైనా నువ్వు రావడం మానుకుంటే నీ పెళ్లి చేస్తాను, జాగ్రత్త అంది గీత హాస్యంగా. నవ్వింది ఈశ్వరి. మళ్లీ జగన్ దగ్గరకొచ్చి అతని జుట్టు పట్టి కుదించి మరీ చెప్పింది గీత. చూడు, రాకపోయావో పెళ్లి చేస్తా పెళ్లి, కిలకిలా నవ్వింది. పూర్వం నుంచి గీత ఇంత చనువుగానే ఉంటుంది జగన్ పట్ల. కానీ ఈవేళ తన భార్య ముందు ఇలా ప్రవర్తిస్తే ఆమె అనుమానానికి గురవుతుందేమోనని భయపడసాగాడు జగన్. కాని ఈశ్వరి ముఖం నిర్మలంగా ఉంది. నువ్వింతగా భయం చెప్పాలక్కయ్యా, తప్పకుండా వస్తాం అంది. వారి ప్రవర్తన పట్ల ఆమెకి కొంచెం కూడా అనుమానం కలగలేదు. ప్రకాష్ ప్రేమ పట్ల ఆమెకు అనుమానం, భర్త ప్రేమ పట్ల విశ్వాసం. కారణం, ప్రేమ ఉన్నచోటనే అనుమానం పుడుతుంది. ఆమెకి భర్త పట్ల ప్రేముంటే తప్పక అనుమానం కలిగే సందర్భమది. ప్రేమ లేనప్పుడు అతను ఏమైతేనేం, ఎవరిని ప్రేమిస్తేనేమి? ఆమె నిజంగా భర్తని ప్రేమిస్తే అతనితో చెలగాటానికి పూనుకునేది. భార్య సహృదయతకి ఎంతైనా ఆనందించాడు జగన్. సాయంకాలం గీత ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి సినిమాకి వెళ్లారు ఈశ్వరి జగన్లు. ఈశ్వరి జగన్ల సీటుకి మూడు వరుసల ముందు సీట్లో చంద్రప్రకాష్ కూర్చునున్నాడు. ఈశ్వరి చూడలేదు. ప్రకాష్ అప్రయత్నంగానే ఈశ్వరిని చూడడం తటస్థించింది. ప్రకాష్ ఈర్షతో రగిలిపోయాడు. జగన్ భార్య భుజం మీద చేయి వేసుకుని కూర్చున్నాడు. ఈశ్వరి కళ్ళు వాల్చుకుని కూర్చునుంది. ఈశ్వరి వివాహానికి ముందే జగన్ని లెక్చరర్గా ఎరుగున్నాడు ప్రకాష్. అప్పుడు ఉప్పున ఊదితే ఎగిరిపోయేటట్టున్న జగన్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. నా శశి ఉన్నచోట వెన్నెలే, నా జీవితం చీకటి చేసి వాడి పక్కన చేరింది వంచుకురాలు పాతకి, కసిగా తిట్టుకున్నాడు. అతిలోక సౌందర్యవతి అయిన భార్యని చూసుకోనేమో వాడు అంతగా ఉబ్బిపోయాడు. లైట్లు ఆరిపోయాయి. సినిమా ప్రారంభమైంది. ప్రకాష్కి సినిమాపై దృష్టి లేదు. ఈశ్వరే మెదలసాగింది మనసులో. హరితవర్ణపు దుస్తుల్లో అందంగా ఉన్న తన శశి అతని పక్కన నగల తళతళలతో ఇంకా అందంగా మెరిసిపోతోంది. నీచురాలు, ఆ స్థితికి భ్రమసేగా తనని తిరస్కరించింది అల్పగుణం చిచ్చి. ప్రకాష్ దృష్టి బాహ్య సౌందర్యం పరిశీలన నుంచి ఇంకొంచెం ముందుకి సాగుంటే, ఆమె ముఖంలోని భావాలు గ్రహించగలుగుంటే, తన శశి అతని పక్కన ముళ్ల మీద కూర్చున్నట్టు ఎలా కూర్చుందో, ఎంత కష్టంగా కూర్చుందో బోధపడేది. కాని అతని దృష్టిని మొదట అలంకరణే ఆకర్షించి ఈర్ష పుట్టించి అక్కడే బంధించి వేసింది. ఇక ముందుకు సాగి తన శశిని అర్థం చేసుకునేదెలాగా? సినిమా వదిలారు. ప్రేక్షకులంతా గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు. ప్రకాష్ చూపులు ఈశ్వరి జగన్లను వెంటాడుతున్నాయి. గీతతో సెలవు తీసుకుని కారుకేసి నడిచారు ఈశ్వరి జగన్లు. కారు తలుపు తీశాడు. ఈశ్వరి వెళ్లి కూర్చుంది. జగన్ అటువైపు నుండి కారెక్కి తలుపు మూసి స్టార్ట్ చేశాడు. కదిలిపోయింది కారు. ఈశ్వరి వైభవాన్ని చూసి సహించలేకపోయాడు ప్రకాష్. తన జీవితాన్ని విషాదం చేసి ఆమె సుఖపడుతోందని, ఆమె నెలాగైనా హింసించి కసి తీర్చుకోవాలని ప్రతీకార వాంచ బయలుదేరింది. పళ్ళు పటపటా కొరుక్కున్నాడు వెళ్లిపోతున్న కారుని చూస్తూ. ఆనాడు తన భార్య ఆరోగ్యం ప్రమాదంగా ఉందని డ్రైవర్ సెలవులో ఉన్నాడు. అందుచేత జగనే డ్రైవ్ చేయవలసి వచ్చింది. పల్లెకి హైదరాబాద్కి గంటసేపు ప్రయాణం. తెల్లని పౌర్ణమి వెన్నెల చీర సింగారించుకున్న యామినిలో చెట్లని గుట్టల్ని దూసుకుపోతోంది కారు. బాట పక్కన పూచిన మోదుగ పువ్వులు కుంకుమ జల్లినట్టుగా ఎర్రగా కంటిని ఆకర్షిస్తున్నాయి.
బాట కిరుపక్కల ఎత్తుగా పెరిగి విరగబూచిన వేపవృక్షాలు తమ పూతావుల్ని గాలిలోకి పంపుతున్నాయి. చల్లని పిల్లగాలుల్లో రివురువని ఎగిరిపోతున్న పాలపిట్ట కిరికిరి ధ్వని కారు మూతలో కలిసిపోయింది. కారులోకి రివ్వున వీచే గాలికి చెదరీ చెదరీ పడుతున్న ముంగుల్ని పైకి తోసుకుంటూ వెన్నెల ప్రకృతిని తిలకిస్తోంది ఈశ్వరి. సున్నితంగా భర్త హస్తం భుజం మీద పడేసరికి ఇటు తిరిగి చూసింది ఉలిక్కిపడి. ఎంత అందంగా హాయిగా ఉంది రోజా, వెన్నెలో ప్రయాణం హాయిగా ఉంటుంది కదూ? అవును అన్నట్లు తలాడించింది ఈశ్వరి. కారు చప్పుడు వినిపించగానే చుట్ట కాల్చుతున్న నౌకరు చుట్ట పారేసి పరిగెత్తుకొచ్చి గేటు తీశాడు. కారు ఓ చెట్టు కిందాపి తలుపు తీసుకు దిగాడు జగన్. సినిమాలో హీరోలా ఫోజు పెట్టి భార్య దిగడానికి చెయ్యందించాడు. నౌకరు గబగబా పెట్టే బెడ్డింగు లోపల తెచ్చిపెట్టాడు. రాత్రి 12 గంటలు దాటుండడం గమనించి రోజూ తను మామూలుగా పూల మొక్కల మధ్య పక్కలు వేసే అలవాటు ఉన్నవాడు కాబట్టి యజమాని చెప్పకముందే పక్కలు వేసి పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈశ్వరి మంచినీళ్లు తెచ్చి భర్త మంచం పక్కగా పెట్టింది. పడుకోండి, నర్సు హోదాలో అని వెళ్ళిపోతోంది పడుకోవడానికి. జగన్ ఆమె కొంగు దొరకబుచ్చుకుని తన కేసి లాక్కుంటూ, ఇక నీ నర్సు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి, ఇవాళ నా భార్య కావాలి రోజా అన్నాడు జగన్. గతుక్కుమంది ఈశ్వరి. ఎలాగో గొంతు పెగల్చుకుని, డాక్టరు అనుమతి అంది గొణుగుతున్నట్టుగా. ఆమెను తన కౌగిట బంధిస్తూ, ఆయనగారు అనుమతిచ్చేనాటికి మనం ఓ పాపాయిని ప్రజెంట్ చేద్దాంలే అన్నాడు కొంటిగా. తన కళ్లల్లోకి భర్త కళ్లల్లోంచి వెలువడుతున్న తీయని కోరికెల చూపులు గుచ్చుకురాగా ఇక వాటికి తిరుగులేదని గ్రహించి ఈశ్వరి భయంతో బాధతో కళ్ళు మూసుకుంది గట్టిగా.